అనంతపురం జిల్లాలో క్లాక్ టవర్ వద్ద ఓ మహిళా న్యాయవాది తనకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించింది. భర్త నరేష్ కుమార్ ను తన నుంచి దూరం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగింది. భర్త తనను వెళ్లిపోవడానికి బంధువులే కారణమంటూ ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రసూల్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. రసూల్, చెప్పండి, అసలు ఆందోళన చేస్తున్న మహిళా న్యాయవాది ఎవరు, ఏంటి ఆమె ప్రాబ్లం, ఏం చెప్తోంది? ఈ రోజు అనంతపురం క్లాక్ టవర్ వద్ద నడి రోడ్డు పైన ఒక మహిళ సరస్వతి అనేటువంటి న్యాయవాది క్లాక్ టవర్ వద్దే కూర్చొని తన ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా 3 నెలలుగా నరేష్ కుమార్ రెడ్డి అనేటువంటి తన భర్త కనిపించుకోకుండా వెళ్ళిపోయాడు. తనకు చదంపుగా 4 సంవత్సరాల క్రితం వివాహం అయింది. మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాము. అయితే మాది గార్ల తిన్న వద్ద కనుంపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళగా సరస్వతి చెప్తుంది. అనేక సంవత్సరాలుగా తాను అనంతపురం నగరంలోనే చదువుకొని ఇక్కడే లా కూడా పూర్తి చేశాను. ప్రస్తుతం కోర్టులో, అనంతపురం కోర్టులో ప్రాక్టీస్ కూడా చేస్తున్నానని చెప్తుంది. అయితే తన భర్త నరేష్ కుమార్ రెడ్డి తనను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత కొద్ది కాలం అన్యోన్యంగానే ఉన్నప్పటికీ తన భర్తను తన నుంచి తన భర్తకు సంబంధించిన తల్లిదండ్రులు అదేవిధంగానే వారి కుటుంబ సభ్యులు తను దూరం చేస్తున్నారు. తను ఒక పేద మహిళ అనేటువంటి దీంతోనే వాళ్ళు నన్ను దూరం చేసేందుకు విధంగా ఒక పన్నాగం పన్నారు. అందువల్లనే తల్లిదండ్రుల మాట వినే నరేష్ కుమార్ అనేటువంటి తన భర్త వదిలేసి వెళ్ళిపోయాడు అనేటువంటి విధంగా ఆరోపిస్తుంది. అయితే దీనికి సంబంధించి 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు. కాబట్టి సంబంధిత ఎస్ఐని అదే విధంగానే సిఐని కూడా సస్పెండ్ చేయాలి అనేటువంటి విధంగా సరస్వతి న్యాయవాది ఎవరైతే అక్కడ క్లాక్ టవర్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుందో ఆమె డిమాండ్ చేస్తుంది. అంతేకాదు తనకు వెంటనే న్యాయం చేయాలి, ముఖ్యమంత్రి తన వద్దకు వచ్చి న్యాయం చేయాలి అనేటువంటి విధంగా కూడా డిమాండ్ చేస్తుంది. కేవలం తను పేదరాలనేటువంటి విధంగానే వాళ్ళు పరిగణించి తన నుంచి తన భర్తను దూరం చేశారు. తన భర్త ఎక్కడున్నది కూడా తన వద్దకు తీసుకురావాలనేటువంటి విధంగా కూడా సరస్వతి డిమాండ్ చేస్తుంది. ఏదేమైనప్పటికీ మరో రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా సరస్వతి మీద కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నట్టు పోలీస్ అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం పైన ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలు తీసుకొని ఆరోపిస్తామనేటువంటి విధంగా పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తం పైన ఈ రోజు ఉదయం 2 గంటల నుంచినే ఆమె వచ్చి రోడ్డు పైనే బైఠాయించింది. అయితే ఒక న్యాయవాదిగా రోడ్డు పైన బైఠాయించారు. కోర్టు కూడా వెళ్ళవచ్చు కదా అనేటువంటి విధంగా ప్రశ్నిస్తే తనకు న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం లేదు కోర్టులో కూడా అనేటువంటి విధంగా చెప్తుంది. అయితే ఒక న్యాయవాది అయినప్పటికీ కోర్టులో తనకు న్యాయం జరగదు అని చెప్పడం పైన కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అక్కడ స్థానికులు. ఈ విషయం విన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇది అనంతపురంలో క్లాక్ టవర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సరస్వతి కథనం శైలజ. అయితే రసూల్, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఇప్పుడు సరస్వతి అనే మహిళ లాయర్ వాదిస్తోంది. అంటే ఒక లాయర్ తను, కానీ లాయర్ ఫిర్యాదు చేసినా పట్టించుకొని పరిస్థితి ఎందుకుంది పోలీస్ స్టేషన్ లో? పోలీసులు కూడా ఆమె యొక్క ఫిర్యాదును అయితే తీసుకున్నారు. దీనిపైన కూడా మేము పూర్తిగా పరిశీలిస్తామనేటువంటి విధంగా చెప్తున్నారు. ఇప్పుడు అప్పటికే ఆమె ఎక్కడైతే ఆందోళన చేస్తున్నారో అక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ గాని వీళ్ళందరూ కూడా న్యాయం చేస్తామనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే మీరు ఇప్పుడు వచ్చి చెప్పడం కాదు, తను ఇప్పటికే గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు స్పందించకపోవడంతోనే ఈ విధంగా రోడ్డు పైనకి రావాల్సి వచ్చిందని సరస్వతి న్యాయవాది చెప్తున్నప్పటికీ తాము తగు చర్యలు తీసుకుంటామనేటువంటి విధంగా పోలీసులు కూడా చెప్తున్నారు శైలజ. అయితే రసూల్, ఇప్పుడు సరస్వతి చెప్తోంది తనకి పోలీసులు న్యాయం చేయట్లేదు, కోర్టులో కూడా న్యాయం జరిగే అవకాశం లేదు, ఆ నమ్మకం లేదు అని తను చెప్తోంది. ఒక లాయర్ అయి ఉండి తనే అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. రోడ్డు మీద బైఠాయించినంత మాత్రాన న్యాయం జరుగుతుంది అని ఎట్లా అనుకుంటోంది? అంటే సాధారణంగా అనేక సందర్భాల్లో పలు సంఘటనలు కూడా మనం గతంలో కూడా చూసాము. ఈ విధంగా న్యాయం జరగనటువంటి సందర్భాల్లో అటు పోలీసులు కానీ లేకపోతే ఇతరత్ర రూపాల్లో ఏదైతే విధంగా న్యాయం జరగాలో ఆ విధంగా న్యాయం జరిగినప్పుడు చివరికి బాధితులు రోడ్డుపైకి వచ్చి బైఠాయించి వివిధ రూపాల్లో డిమాండ్లు చేయడము లేదా నిరాహార దీక్షలు చేయడం వల్ల ప్రభుత్వం కూడా తగు వచ్చి దానిపైన సీరియస్ గా స్పందించాలనేటువంటి విధంగా ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భాలు అనేటివి చూసాం. కాబట్టి ఇప్పటికే పోలీసులు తాము ఒక మహిళ అందులోనూ న్యాయవాది కూడా అయి ఉండి రోడ్డు పైన బైఠాయించినటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్ గానే
తీసుకుంటాం అనేటువంటి విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మరో రకంగా ఒక సరస్వతి డిమాండ్ చేస్తుంది, ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకునైనా నేను విన్నవించుకుంటా, ముఖ్యమంత్రి ఇక్కడికి రావాలి, ఆ ముఖ్యమంత్రి నాకు న్యాయం చేయాలి, ముఖ్యమంత్రి వచ్చేదాకా నేను ఇక్కడ నుంచి లేచేటువంటి ప్రసక్తే లేదు, ఎన్ని రోజులైనా నేను ఇక్కడ రోడ్డుపైనే బయట ఇస్తామనేటువంటి విధంగా కూడా సరస్వతి చెప్తుంది. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి తన వద్దకు రావాలనేటువంటి విషయం ఆమె చేస్తున్నటువంటి డిమాండ్ పై ముఖ్యమంత్రి ఏ విధంగా అక్కడికి వస్తాడనేటువంటి విధంగా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే రోడ్డుపైన బైఠాయించినటువంటి నేపథ్యంలో పోలీసు బంధువులు కూడా అక్కడికి వచ్చారు, న్యాయం చేస్తామనేటువంటి విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒక కొత్తగా ఒక మీరు న్యాయవాది అయింది రోడ్డుపైన బైఠాయించారనేటువంటి ఆ ప్రశ్నకు ఆమె స్పందించిన చిరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కోర్టు నాకు న్యాయం జరుగుతూ కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం లేదు అనేటువంటి విధంగా సరస్వతి చెప్తుంది. ఎందుకంటే ఒక నల్ల కోర్టు వేసుకున్నటువంటి న్యాయవాదులు వాళ్ళు చేసేటువంటి ఒక వాదన పైన తమకు పూర్తి స్థాయిలో కోర్టు తాము న్యాయం తాము వాదిస్తాం గెలుస్తాము కోర్టు పైన నమ్మకం ఉంది అనేటువంటి విధంగా చాలా సందర్భాల్లో గతంలో పలు సంఘటనలు కేసులు జరిగినటువంటి తీర్పులు నిలవన్నటువంటి సందర్భంలో న్యాయవాదులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే అందుకు భిన్నంగా సరస్వతి నా కోర్టులోనే న్యాయం జరగదు అనేటువంటి విధంగా ఆమె చెప్తుండడం కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది శైలజ. అయితే రసూల్ ఇప్పుడు తన భర్త నరేష్ కుమార్ తన వద్దకు రావాలి, పోలీసులు తనకి న్యాయం చేయాలి, చట్టం తనకి న్యాయం చేయాలి అని కోరుకోవడంలో ఒక న్యాయం ఉంది, కానీ ముఖ్యమంత్రి తన దగ్గరికి రావాలి, ముఖ్యమంత్రి వచ్చి తన సమస్య పరిష్కరించాలి అని తన డిమాండ్ చేయడంలో తన ఉద్దేశం ఏమనుకోవాలి? అంటే దీన్ని బట్టి చూస్తే ఒక న్యాయవాదిగా ఉండి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అయితే అనేక రకమైనటువంటి పరిపాలన వ్యవహారాల్లో తలమునకలయ్యేటువంటి ముఖ్యమంత్రి నేరుగా ఈ విధంగా ఎక్కడ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఇప్పటిదాకా కనిపించలేదు. అయితే ప్రధానంగా చాలా మంది బాధితులు ముఖ్యమంత్రి వద్దకు కూడా వెళ్ళి తమ ఒక విన్నపాన్ని దృష్టికి వెళ్ళి న్యాయం జరగాలనేటువంటి విధంగా వేడుకుంటారు. ఇందుకు సంబంధించి ఈ విధంగా చర్యలు ఎవరైతే తన ఫిర్యాదులకు కానీ లేకపోతే విన్నపాలకు కానీ స్పందించలేదు అలాంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్లు చూస్తుంటాము అని అయితే ఒక బాధితురాలుగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడము లేకపోతే వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయడం అనేటువంటిది ఒక హక్కుగా కూడా భావించవచ్చు. ఇందుకు ఒక కాన్స్టిట్యూషన్ లోనే కల్పించినటువంటి హక్కుగా కూడా ఉంది వారు హక్కులను సాధించుకునేందుకు లేకపోతే అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలనేటువంటి ఒక హక్కుని మనకు కాన్స్టిట్యూషన్ కల్పించింది. అదేవిధంగా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పటికిప్పుడు రావాలనేటువంటి డిమాండ్ పైన అక్కడ స్థానికంగా చూసినటువంటి వారు కూడా ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేటువంటి విధంగా ఉంది. అయితే బాధితురాలు న్యాయం చేయాలనేటువంటి విధంగా రోడ్డు పైన బైఠాయించవచ్చు లేకపోతే వివిధ రూపాల్లో కూడా డిమాండ్ చేయవచ్చు. అయితే రసూల్ ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఎవరైతే సరస్వతి లాయర్ ఉందో బాధితురాలు తను ఒక్కటే ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది, ఎవరి సపోర్ట్ ఉన్నట్టు కనిపించట్లేదు. ప్రస్తుతం ఆమెకు అసలు ఎవరి సపోర్ట్ ఉంది? ఒక ముఖ్యమంత్రి తన దగ్గరికి రావడం అనేది జరగని పని అని ఆ లాయర్కి కూడా తెలిసే ఉంటుంది. స్థానిక అధికారుల రియాక్షన్ ఏంటి? ఇప్పటికే ఉదయంగానే 8 o'clock బాగా రద్దీగా ఉండేటువంటి పరిస్థితి క్లాక్ టవర్ అనేటువంటిది, ఎందుకంటే స్కూల్ పిల్లలు స్కూళ్ళకు వెళ్ళేటువంటి పరిస్థితి, అధికారులు లేకపోతే వివిధ పనుల పైన బాగా రద్దీగా టౌన్ లో వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ ట్రాఫిక్ కూడా బాగా జిగ్జాగ్ గా ఉంది. ట్రాఫిక్ కూడా స్తంభించింది ఆమె ఆందోళన చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన అనంతపురం టూటౌన్ ఎస్ఐ అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగానే కానిస్టేబుల్స్ ఎవరైతే అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుంటారో వాళ్ళు కూడా జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు వెంటనే వాళ్ళు ఆ విషయాన్ని చేరవేశారు. దీంతో అక్కడికి చేరుకున్నారు మహిళా కానిస్టేబుల్స్ కూడా అక్కడికి వచ్చారు. అయితే ఆమె ఒక మహిళగా ఆందోళన చేస్తుంది కాబట్టి వెంటనే ఒక డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ఉదయంగానే వచ్చి అక్కడ ఒక మహిళ సరస్వతి అందులో నల్లకోటు వేసుకుని ఒక న్యాయవాది అయినటువంటి సరస్వతి అక్కడ వచ్చి బయట నుంచి ఆందోళన చేస్తుంది. అయితే క్రమక్రమంగా ఆమెకు ఏ మహిళా సంఘాలు కానీ లేకపోతే ఆమెకు జరిగినటువంటి అన్యాయం ఏ మేరకు వాస్తవము అనేటువంటి విషయం పైన కూడా గమనించి ఆమెకు మద్దతు తెలిపేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మరో రకంగా కూడా ఒక పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి విషయం ఏమంటే సరస్వతి కూడా తన భర్తను బాగా అరాచ్ చేస్తుంది అనేటువంటి విషయంగా కూడా పోలీస్ అధికారులు దగ్గర ఆయన నరేష్ కుమార్ రెడ్డి చెప్పుకున్నట్టు కూడా పోలీస్ అధికారులు
అభిప్రాయపడుతున్నారు. ఆమెకు మద్దతు దొరికి నిజంగా ఆమె యొక్క దీంట్లో ఆమె జరిగే అన్యాయంలో ఒక నిజం అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా మహిళా సంఘాలు ఆమెకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అనంతపురంలో ఏ చిన్న సంఘటన మహిళలపై జరిగిన కూడా అన్యాయాలు అక్రమాలు అత్యాచారాలు జరిగితే వెంటనే మహిళా సంఘాలు అనేటువంటి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వారు ఖచ్చితంగా సపోర్ట్ చేసేటువంటి ఒక నైజం కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలకు ఉంది. మహిళా సంఘాలకు ఆమెకు సపోర్ట్ ఎంతవరకు చేస్తారు, లేకపోతే ఆమె ఆమెకు జరిగిన అన్యాయంలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి విషయం కూడా తేలాల్సి ఉంది. తేలుగా రైట్ అసలు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది ఆనంద్పూర్లో నరేష్ కుమార్ అనే వ్యక్తి తనను మోసం చేశాడంటూ సరస్వతి అనే ఒక మహిళా లాయర్ క్లాక్ టవర్ వద్ద ఆందోళన చేస్తోంది. పోలీసులు పట్టించుకోవట్లేదు, పోలీస్ కంప్లైంట్ చేసినా తనకి వెంటనే న్యాయం చేయాలి, ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి తనకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తోంది. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె ఆందోళన విరమింపచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోనా ఎన్ మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.